అందరికీ నమస్కారం. యాక్చువల్గా మే అందరం మీకు పరిచయమైన సింగర్స్మే. మీ అందరి కోఆపరేషన్ తోటి, మీడియా సహకారంతో, బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి మహానుభావుల సహకారంతో గత 20 ఏళ్ళుగా మా సంగీత ప్రయాణం జరుగుతుంది. మేము ఫస్ట్ పాడుతీగా విన్నర్స్ మేము, టాప్ 4లో మేము ముగ్గురం ఉన్నాం, పార్థసారథి, మల్లికార్జున్, గోపికా పూర్ణిమ. సో అంటే ఇక్కడ ఈ ప్రయాణంలో 20 ఏళ్లలో దాదాపుగా అందరి టాప్ మోస్ట్ హీరో హీరోయిన్స్కి మేము ముగ్గురం పాడడం జరిగింది. అలాగే ప్రపంచంలో ఉన్న దాదాపు 10-12 నుంచి 15 దేశాల్లో కూడా మేము తెలుగు వారు అందరినీ అలరించడం జరిగింది. సో ఈ సంగీత ప్రయాణంలో భాగంగా మేము ముగ్గురం కలిసి ఇప్పుడు సుస్వన అనే ఒక పేరుతోటి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, ఇంగ్లీష్లో బ్యాండ్ అంటాం మనం, రాక్ బ్యాండ్స్ అవి ఎలా అయితే ఒక గ్రూప్గా ఉన్నాయో, తెలుగులో మొట్టమొదటిసారి తెలుగులో ప్లేబ్యాక్ సింగర్స్, తెలుగులో ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్స్ నాకు తెలిసి మేము ముగ్గురమే ఫస్ట్ టైం ఇది ఒక గ్రూప్లా ఫామ్ అయ్యి కొన్ని వినూత్నమైన కార్యక్రమాలకి, సంగీత కార్యక్రమాలకి రూపకల్పన చేయాలనే తాపత్రయం. మా బ్యానర్, మా లోగో చూసుంటే మీరు సుస్వన జస్ట్ మ్యూజిక్ అని ఉంటుంది. నేను ఎవరిని విమర్శించిన ఉద్దేశం కాదు, కానీ పాడడం అంటే కేవలం నించుని పాడితే పాట కాదు అనే పరిస్థితికి వచ్చేసారు. మనం డాన్సులు చేస్తేనే, లేకపోతే ఇంకొక ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా చేస్తేనే పాడతీగా వచ్చిన కొత్తలోనే అనుకున్నాను. యాక్చువల్గా 15 సంవత్సరాల క్రితమే అనుకున్నాను చేయాలని, కానీ అప్పుడు ప్రొఫెషన్ రీత్యా లేకపోతే మాకు ఉన్న కాంటాక్ట్స్ కానీ హోల్డ్ కానీ అప్పటికన్నా అంటే ఒక ఒక హోల్డ్ దొరికి ఇండస్ట్రీలో చేద్దాం అన్నది ఇప్పటివరకు అయింది. అండ్ ఇది డెఫినెట్గా కరెక్ట్ టైం చేయడానికి. సో ఒక అందరికీ తెలిసిన గాయని గాయకులుగా ఇప్పుడు అందరికీ కూడా సుపరిచితమే. అండ్ మాకు కూడా విశాఖపట్నంలో ఎందుకు మొట్టమొదటి కార్యక్రమం చేయాలనుకుంటున్నాము, ఇప్పుడు ఇద్దరు చెప్పారు. మేము ఇద్దరం పుట్టి పెరిగినటువంటి ఊరు, మన ఊర్లోనే ఈ యొక్క సుస్వన అనే కార్యక్రమాన్ని, ఈ బ్యాండ్ ద్వారా కార్యక్రమాన్ని మొదలు పెట్టాల ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు మీలాంటి వాళ్ళందరూ సహకారం